దీని కోసం మనం ముందుగా మిక్సీ జార్లోకి బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనాకులను తీసుకోవాలి. పుదీనాని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఆ పుదీనాకులను తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మరసం అనేది పిండుకోవాలి. మనం తీసుకునే బెల్లంని పుదీనాకులను పట్టి నిమ్మరసం అనేది ఒక నిమ్మకాయని కట్ చేసి తీసుకోవాలి, లేకపోతే సగం నిమ్మ చక్కెరైనా కూడా పిండుకోవచ్చు అనమాట. ఈ విధంగా నిమ్మరసం కూడా తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిన్న అల్లం ముక్కను అనేది తీసుకోవాలి. అల్లంని శుభ్రంగా తొక్క తీసుకొని కడుక్కొని అల్లం ముక్కను కూడా తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది పోసుకొని దీని మొత్తాన్ని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మిక్సీ జార్ని మధ్యలో ఆపుకుంటూ చూసుకుంటూ ఈ జ్యూస్ మొత్తాన్ని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత మనం దీనిని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. అంతే మనకు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇది సూపర్గా ఉంటుంది, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనము చాలా మంచిది ఇది మన హెల్త్కి కూడా, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా ఈజీ రెడీ చేసుకోవడం కూడా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనకి హెల్త్ పరంగా అయితే ఇది చాలా అంటే చాలా చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఈ జ్యూస్ని తాగి ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి.